శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసం భజే అనిశం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి సహస్రనామావళి ధారావాహికంగా సాగుతూ ఉండేటువంటి నేపథ్యంలో స్వామివారి యొక్క 122వ నామం ఓం మృత్యు మృత్యవే నమః. చాలా ఆశ్చర్యకరమైనటువంటిది ఏది అని చెప్పి ధర్మరాజు మహాభారతంలో యక్షుని చేత ప్రశ్నించబడినప్పుడు ఈ మృత్యువే అని అన్నాడు. ఎందుకంటే మృత్యువు ఎప్పుడు వస్తుందో జీవుడికి తెలియదు, పక్క వాళ్ళకు వస్తూ ఉంటే ఎందుకు వచ్చిందో మాత్రం వీడు చెప్తూ ఉంటాడు, తనకెప్పుడు వస్తుందో వాడికి తెలియదు అని చెప్పి ఈ మృత్యు ఎప్పుడొచ్చింది ఎందుకు వచ్చింది అనేటువంటి గవేషణ మనం చేస్తే మహాభారతంలో ద్రోణపర్వంలో ఈ చర్చ సాగుతుంది. వెంకటేశ్వర స్వామివారి యొక్క నామావళిలో ఆయన మృత్యు మృత్యుహో అని మనం చెప్పుకుంటున్నామే, ఈ మృత్యు అనేటువంటిదే ఏ జీవులను బాధించేటువంటిది, జర ఇవన్నీ కూడా భరిస్తారు, కానీ ఈ దుఃఖాలను మించినటువంటిది మృత్యు భయం. ఈ మృత్యు భయం నుంచి అమృతత్వానికి చేరాలి అంటే వెంకటేశ్వర స్వామి శ్రీచరణాలని మనం పట్టుకోవాలి. అందుకని ఈ మృత్యు ఎవరి వల్ల వచ్చింది, బ్రహ్మదేవుడి వల్లే వచ్చింది. ఎందుకంటే బ్రహ్మని సృష్టి చేయమని శివనారాయణ ఆదేశించిన తర్వాత అనేకమైనటువంటి ప్రజాపతులను ఆయన శరీరం ద్వారా మనస్సు ద్వారా అనేక విధములైనటువంటి జీవరాశుల్ని ఆయన సృజిస్తూ ఉన్నాడు. ఆ జీవరాశుల ద్వారా మళ్ళా ఆ జీవకోటి పెరిగిపోతూ ఉండటం, ఈ జీవరాశి ఇలా పెరిగిపోవటం వల్ల భూమి అంతా కూడా నిండిపోయి ఆహారం లేక అసలు ఒకళ్ళకొకళ్ళు ఒక జీవికి ఇంకొక జీవికి ఆశ్రయించుకోవటానికే చోటు లేక పరస్పరం కొట్టుకుంటూ ఉంటే అప్పుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఈ జరిగినటువంటి సత్యాన్నంతా కూడా ఋషులు చెప్తే అప్పుడు ఆయన ఆలోచన చేసి కొంతకాలం చేత జీవులు కర్మానుసారం నశించాలి అని చెప్పి భగవంతుని యొక్క ప్రరోచనను ఆయన అందుకుని ఆ విధంగా మృత్యుదేవతను సృజించారు. కనుక ఈ మృత్యు అనేటువంటిది అకాలంలో రావచ్చు సకాలంలో రావచ్చు. భగవంత్ని పట్టుకుంటే భగవత్ పాదోదకాన్ని స్వీకరిస్తే ఈ అకాల మృత్యు అనేటువంటిది దూరమైపోతుంది. కానీ సకాల మృత్యు అనేటువంటిది వస్తే అది మనం ఆశ్రయించడానికి తగినటువంటిదే అవుతుంది. ఎందుకంటే మృత్యు లేనటువంటి జీవనాన్ని కోరుకోవటం కూడా ఒక దౌర్భాగ్యమే, అదొక మానసిక వికారమే. ఎందుకంటే జాతస్యహి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ అని చెప్పి పరమాత్మయే స్వయంగా గీతాచార్యుడే ఉద్బోధించాడు. అయితే ఈ అకాల మృత్యు అది వారు చేసిన కర్మల వల్ల కావచ్చు లేదా మహానుభావులైనటువంటి వారి యొక్క ఆగ్రహం వల్ల కావచ్చు. ఈ ఆగ్రహం కూడా అది అవతల వాళ్ళు చేసినటువంటి అపరాధానికి వస్తే అది ఆదర్శనీయమవుతుంది, ఆచరణీయమవుతుంది, అపేక్షమాణమై ఉంటుంది. కానీ ఒకవేళ అవతల వారి దోషమే లేకుండా యువతల వాళ్ళు తపస్సమాధి చేత వచ్చినటువంటి మహాత్మ్యం చేతనో లేదా మరే విధమైనటువంటి మంత్రముల చేత వచ్చినటువంటి గొప్పతనము చేతనో వాళ్ళు అకాల మృత్యువుని ఎదుటి వారికి అప్పగిస్తే మాత్రం ఆయన మృత్యు అయిపోతాడు స్వామి. దీన్ని మనం పట్టుకోవలసినటువంటి అంశం. ఎందుకంటే ఒకప్పుడు ఏకాదశీదేవి యొక్క మహాత్మ్యాన్ని బాగా ఎరిగినటువంటి మహారాజైనటువంటి దివ్యుడై ఆ యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్య తత్వాన్ని మహత్వాన్ని మనం ఈనాడు ఎలా భావిస్తున్నామో అలా విష్ణు మహాత్మ్యాన్ని భావించినటువంటి వాడు గొప్ప చక్రవర్తి అంబరీషుడు అనేటువంటి వాడు. ఈ అంబరీష చక్రవర్తి రాజ్యపాలనం చేస్తూ ఉంటే ద్వాదశ పార్వణానికి వస్తాను అని చెప్పి చెప్పాడు దుర్వాస మహర్షి. దుర్వాస మహర్షి వెళ్ళి ఆయన అనుష్ఠానం పూర్తి చేసుకుని సకాలంలో రాలేదు. అప్పుడు మనకి ద్వాదశి వ్రతం చేస్తూ ఉంటే అంటే ఏకాదశితో పాటు అనుబంధమైనటువంటి ద్వాదశి, ఏకాదశి నాడు దశమి రాత్రి నుంచి ఉపవసించడం, ఏకాదశి అంతా కూడా ఉపవసించడం యథాశాస్త్రంగా యథాశరీర ధర్మంగా, ద్వాదశి నాడు ఆ యొక్క దీక్షను విరమించడం కూడా అంతే ముఖ్యం. అప్పుడే ఏకాదశి వ్రతం అనేటువంటి ద్వాదశి వ్రత అనుష్ఠానంతో అది పరిపూర్ణం అవుతుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి దూర్వాస మహర్షి ఈ అనుష్ఠానము చేత ఆలస్యముగా వస్తున్నాడు. వెంటనే ఏం చేయాలో తెలియక పెద్దలైనటువంటి ధర్మశాస్త్ర విధుల్ని సంప్రదించాడు అంబరీష్ మహారాజు. అయ్యా, ఆయనకి ఇచ్చినటువంటి మాట నువ్వు జవదాటకూడదు, నువ్వు ఆతిథేయుడివి, ఆయన అతిథి కాబట్టి నువ్వు పయోభక్షణం చేస్తే అంటే జలాలను కొన్ని స్వీకరిస్తే
నువ్వు ఆహారాన్ని తిన్నటువంటి దోషము రాదు, అలా అని చెప్పి తిననటువంటి దోషము రాదు అని చెప్పి చెప్తే ఆయన తులసీ తీర్థాన్ని తీసుకున్నాడు. నేను రాకుండా తీర్థం నువ్వు పుచ్చుకున్నావా అని చెప్పి ఆగ్రహించినటువంటి దుర్వాసో మహర్షి తన శిరస్సుపై ఉండేటువంటి ఒక రజోగుణంతో ఏర్పడినటువంటి వెండ్రుగను నేలకేసి కొట్టి అందు నుంచి ఒక మృత్యుస్వరూపాన్ని ఆయన పైకి తోలాడు. ఆయనేం పట్టించుకోలేదు, ఎప్పుడు మృత్యు ఉంటే అప్పుడు నాకు వస్తుంది, దానికి నేనేమిటి అని చెప్పి ఆయన నమస్కారం పెట్టి అలా నిలబడి ఉన్నాడు. ఇంతట్లో విష్ణు భక్తులకు కష్టం వస్తే విష్ణువు యొక్క ఆత్మస్థానీయుడైన చక్రతాళు వాళ్ళు ముల్లోకాల్లో తరిమి కొట్టారు. అప్పుడు ఆ అంబరీషుడు తప్ప తనకు ఇంకొకడు రక్ష లేడు అని చెప్పి తెలుసుకున్నటువంటి దుర్వాసో మహాముని వచ్చి అంబరీష్ చక్రవర్తిని ఆశ్రయిస్తే అంబరీషుడు ఆ చక్ర ప్రార్థన చేశాడు. తర్వాత దుర్వాసో మహర్షి ఆ యొక్క దుర్భేద్యమైనటువంటి ఆ మృత్యువును తాను ఏదైతే సృజించాడో ఆ మృత్యు సుదర్శన చక్రము చేత తొలగింపబడటాన్ని తాను దర్శించాడు. కనుక విష్ణు భక్తులకు వచ్చేటువంటి కష్టాలని ఆ మృత్యువుకి మృత్యు అయి విష్ణువు అది తొలగించవచ్చు, లేదా విష్ణువు యొక్క దివ్యాయుధాలైనటువంటి కౌమోదికి కానీ లేదా దివ్యమైనటువంటి ఆ సుదర్శన చక్రం కానీ ఏదో ఒకటి తొలగించవచ్చు. ఎందుకంటే ఆయన పాంచజన్యం ఊది కొంతమంది మృత్యుదేవత వంటి రాక్షస శక్తులను నశింపజేస్తారు, లేదా కౌమోదికి గదచేత అశ్వత్థామ ఇత్యాదులు వేసినటువంటి బ్రహ్మశిరోనామకాస్త్రం నుంచి పరీక్షిత్తు ఇత్యాదులను ఆయన రక్షిస్తూ ఉంటాడు. కనుక ఆయన దివ్యాయుధముల చేత ఆయనే రక్షణ బాధ్యతను స్వీకరిస్తూ ఉన్నాడు. కనుక ఆ స్వామిని మనం ఓం మృత్యుమృత్యవే నమః అని వెంకటాచలంపై శిలాంతర్యామిగా ఉండేటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క పాదారవింద సంసేవాశక్తితో కనుక మనం ప్రార్థన చేస్తే మన జీవితం చరితార్థమైపోతుంది. సకాలమైనటువంటి ఆ మృత్యుధర్మాన్ని మనం పొందుతాం, అకాల మృత్యుకి మృత్యు అయినటువంటి ఆయన యొక్క అనుగ్రహాన్ని మనం సంపూర్ణంగా పొందుతాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య సహస్రనామావళిలో 123వ నామం ఓం సనాతనాయ నమః. ఈనాడు వెంకటాచలంపై నవనవోన్మేషంగా కనిపించేటువంటి స్వామి ఆదికి అనాది అయిన అల్చావతారము, దీన్ని మనం మర్చిపోకూడదు. సనాతన పురాతన అంటే ఎప్పుడో ప్రాచీనమైనటువంటి వాడండి, ఈరోజు ఎలా ఉంటాడో అని అనుకోకూడదు. పురాపి నవ అంటే ఎంత ప్రాచీనుడో అంత నిత్య నూతనంగా ఉంటాడు. మనకు ఈ సత్యం భగవంతుని యొక్క దర్శనం అప్పుడు చాలా చక్కగా మనకి అనుభవంలోకి వస్తుంది. ఇంతకుముందు ఎన్నిసార్లు మనం బాల్యంలో వెళ్ళి స్వామివారి సందర్శనం చేయలేదు, ఎన్నిసార్లు మనం అద్యతన కాలంలో స్వామిని అనేక ఉత్సవాల్లో మనం దర్శించట్లేదు, కానీ ఎన్నిసార్లు దర్శించినా కూడా ముందు కలగనటువంటి ఒకనొక దివ్యానుభూతి ఈసారి కలుగుతోంది. లేకపోతే ఇన్ని గరుడ సేవలు జరుగుతూ ఉంటే, గరుడ పంచమి నాడు జరుగుతుంది, ప్రతి పున్నమ నాడు గరుడ సేవ జరుగుతుంది, బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ జరుగుతుంది, ఆర్జిత బ్రహ్మోత్సవంలో ప్రతిరోజు గరుడ సేవ జరుగుతూ ఉంటుంది, ఏదో విశేషమైన దివసాల్లో తప్పించి, మరి ఇన్ని గరుడ సేవలు మనం ఇన్ని విధాలుగా దర్శించినా మళ్ళా గరుడ సేవ అంటే చాలు, ఆ స్వామిని దర్శించడానికి నేల ఈనిందా అన్నట్లుగా జనాలు వచ్చేస్తూ ఉంటారు. ఎందుకని, ఆయన సనాతనుడే, కానీ ఎంత సనాతనుడో అంత నిత్య నూతనుడు. ఈ తత్వాన్నే వేదము మనకు స్పష్టంగా చెప్పింది. నవో నవో భవతి జాయమానః అని చెప్పి ఆయన నవనవోన్మేషంగా మన యొక్క దహరాకాశంలో ఆయన యొక్క దివ్యతత్వాన్ని అనుభవిస్తూ ఉంటే ఆయన ఎప్పుడూ ఆనందాన్ని మనకు పంచుతూ ఉంటాడు. స్వచ్ఛమైన ఆనందాన్ని, పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని మనం ఒక సాకారంగా దర్శించాలంటే అదే ఆనంద నిలయంలో ఉండేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి. అటువంటి స్వామిని దర్శించినటువంటి వాళ్ళు ఎలాంటి మాటలు చెప్పారు, స్వామి నిన్ను దర్శించినా మాకు ఒక అభ్యుదయకరమైన ఆనందం కలుగుతోంది, నిన్ను విన్నా మాకు ఒక అభ్యుదయకరమైన ఆనందం కలుగుతోంది, అసలు నీ యొక్క చరిత్రలను ఒగ్గడిస్తూ ఉంటే కలిగేటువంటి ఆనందం అది ఇంకా అసలు వాక్కుకే అది ఒక పరిణతిని తృప్తిని ఇస్తున్నది స్వామి అని చెప్పి తన్మయులై సంకీర్తనం చేసినటువంటి ఆచార్యులు అందరందరూ. యోగులు నిరంతరం ఏం చేస్తూ ఉంటారంటే పరమాత్మతో రమిస్తూ ఉంటారు, సాధువులని కీర్తింపబడతారు. సాధువులంటే ఎవరు, భగవంతుని యొక్క చింతనను క్షణకాలం కూడా విడిచిపెట్టి ఎవరు ఉండలేరో వారు సాధువులు. ఒకసారి
నారద మహర్షి అన్నట్ట ఎవరెవరినో స్వామి నువ్వు చాలా గొప్పవాళ్ళని చెప్పి భక్తులని అంటూ ఉంటావు, ఎక్కడో ఉండి నూనె నెత్తిని పెట్టుకుని అటు ఇటు అమ్మేటువంటి వాళ్ళని కూడా గొప్పవాళ్ళని అంటూ ఉంటావు, ఏమిటి స్వామి ఇది అని నారదుల వారు శ్రీవారిని ప్రశ్నించారట. అప్పుడు నారద, ఓ చిన్న పరీక్ష, నువ్వు కూడా అలా నెత్తిని పెట్టుకుని ఒక్కసారి అలా ఒక దేవాలయం చుట్టూ తిరుగు అని అన్నట్ట. ఆయన నెత్తిని పెట్టుకుని చక్కగా అలా దేవాలయం చుట్టూ మార్లు తిరిగి పైలోకానికి వచ్చి, చెప్పవా స్వామి, నువ్వు చెప్పిన కార్యాన్ని చేశాను కదా, భక్తుడి యొక్క మహత్వాన్ని చెప్తాన్నావే అని అంటే, నారద ఇప్పుడు ఆ భక్తుడు తిరుగుతున్నాడే వాడి హృదయంలో ఏముందో ఒక్కసారి స్మరించు, ఎదుటి వారి యొక్క అనుభవాన్ని నువ్వు తెలుసుకోగలిగినటువంటి గొప్ప ధైర్యము ఆ యొక్క అనుభూతి ఇవన్నీ కూడా నీకు ఉన్నాయి కదా, నువ్వు ఇంతకాలం నారాయణ సంకీర్తన సామర్థ్యము చేత గొప్ప ప్రాజ్ఞుడివై ఉన్నావు కదా, ఎందరికో నువ్వు జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నావు కదా అని చెప్పి చెప్తే, అప్పుడు తెలుసుకున్నట్ట ఆ నెత్తిన నూనె పెట్టుకున్నటువంటి వాడు ఆ తైల భారాన్ని ఏమాత్రం కూడా లక్ష్య పెట్టకుండా శ్రీమన్నారాయణ జపం చేసుకుంటూ ఆయన దివ్యానుభూతిలో మునిగి ఉన్నాడు. మరి నారద నువ్వు అన్నట్ట, అయ్యో శ్రీ మహావిష్ణువు చెప్పాడే అనేటువంటి దీక్షతో ఆ కార్యం చేశాడు, కానీ దాన్ని వహించినప్పుడు అంతా కూడా ఆయన అయ్యో ఇది ఎక్కడన్నా ఒలికిపోతుందో స్వామివారు దీన్ని జాగ్రత్తగా చూడమన్నారు కదా అని చెప్పి దృష్టిని దానిపైనే ఉంచాడు. అంటే నామ సంకీర్తనం అనేటువంటిది ఆయనకు అంత అలవాటైపోయి ఉన్న నారద మహర్షికి ఆ సమయంలో విష్ణు యొక్క ఆజ్ఞజాత దేవాలయం చుట్టూ 3 సార్లు తిరిగేటువంటి సమయంలో మర్చిపోయాడు. భక్తుడో అది మర్చిపోలేదు. అప్పుడు అందుకే ఆయన నారద భక్తి సూత్రాల్లో మొట్టమొదట చెప్పారట, భగవంతుని యందు తైలధార వలె నిరవచ్ఛిన్నమైనటువంటి ప్రేమభావన ఉండాలి, అదే భక్తి అని అన్నారు. అదే నారద భక్తి సూత్రంలో మొదటిది అయిపోయింది. అంటే భక్తి అనేటువంటిది కలగటానికి జ్ఞానం ఒక కారణమే ఉండవచ్చు, కానీ జ్ఞానమే కారణము కాదు. కనుక భగవద్ జ్ఞానము కోసం ఎప్పుడూ కూడా సనాతనుడైనటువంటి పురాతనుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క తిలధారలా ఉండకూడదు. ఎందుకంటే తిలలు పడుతూ ఉంటే మధ్యలో కొంత వ్యవధి వస్తుంది, కానీ తైలము పడుతూ ఉంటే తిలల నుంచి పుట్టినటువంటి తైలము పడుతూ ఉంటే మాత్రం అది అవిచ్ఛిన్నముగా అలా సాగుతూనే ఉంటుంది. కనుక సనాతనుడైనటువంటి పరమాత్మ యొక్క ధ్యానము వల్ల ఏం కలుగుతోంది భక్తులలో, అవిచ్ఛిన్నమైనటువంటి ప్రేమభావన కొనసాగుతూనే ఉన్నది అని చెప్పి ఈ నారద వృత్తాంతం ద్వారా మనం తెలుసుకున్నాం. కనుక స్వామి యొక్క ఓం సనాతనాయ నమః అనేటువంటి నామాన్ని పట్టుకుందాం, మన మానవ జన్మను నవనవోన్మేషంగా చరితార్థం చేసుకుందాం. ఎందుకంటే ఆ మానవ జన్మ నవనవోన్మేషంగా ఎప్పుడు సాగుతుంది అని అంటే, ఈ యొక్క సనాతనుడైనటువంటి స్వామిని ఎప్పుడూ నిత్యహరితమూర్తిగా భావన చేసినప్పుడే. ఒక్కసారి భావన చేయాలి అనేటువంటి సంకల్పం వచ్చేస్తే చాలు, ఇంకా భగవంతుడే మార్జాల కిశోర న్యాయం చేత మనని సంరక్షించేస్తూ ఉంటాడు. పిల్లి తన పిల్లల్ని ఒక చోట నుంచి మరొక చోటకి తీసుకెడుతూ ఉంటుంది. గట్టిగా పట్టుకుంటే కింద ఉండేటువంటి పసిబిడ్డ అయినటువంటి ఆ యొక్క పిల్లి కోనపై ఘాట్లు పడిపోతాయి, అదే కనుక గట్టిగా పట్టుకోకపోతే ఆ వెళ్ళేటువంటి మార్గంలో అది పడిపోతుంది. కనుక ఎంత పట్టుకోవాలో అంత పట్టుకుంటుంది. అలా భగవంతుడు సనాతనుడైనటువంటి స్వామి జీవులను తనను ఆశ్రయించినటువంటి వేళ వారి భక్తి తాదాత్మ్యతను ఆయన స్మరించుకుంటూ భక్త సంరక్షణ దీక్షతో ఆయన ఉంటాడు. కనుక మనం ఎప్పుడూ కూడా విడివడకుండా పట్టుకోవలసినటువంటి నామం స్వామి, అనంతమైనటువంటి నీ భక్త కోటిని సంరక్షించేటువంటి దీక్ష కలిగినటువంటి వాడు. కనుక ఓం సనాతనాయ నమః అనేటువంటి నామాన్ని మనం పట్టుకుంటే మనలో భక్తి ఎంతగా ఉవిళ్ళూరుతుందో ఆయన యందు భక్త సంరక్షణ దీక్ష ఇతోధికంగా అది ఈరికలెత్తి మనకు ఒక సంరక్షణ వలయాన్ని సృజిస్తుంది. కనుక మనం ఎప్పుడూ కూడా ఓం సనాతనాయ నమః అనేటువంటి నామాన్ని ఈ సహస్ర నామామృతంలో విడవకుండా పఠిద్దాం. అలాగే స్వామివారి యొక్క అమృతమయమైనటువంటి నామ ఆవళిలో 24 అష్టోత్తర చతుర్వింశతి నామం, అంటే 124వ నామం ఓం సభాస్తంభోద్భవాయ నమః. ప్రహ్లాద బాలుడు, అయ్యా ఇక్కడ ఉన్నాడా నువ్వు కీర్తించేటువంటి హరి అని చెప్పి హిరణ్యకశిపుడు చేత
ప్రహ్లాదుడు అడిగించుకున్నప్పుడు ఎక్కడ లేడు తండ్రి విష్ణువు, ఆయన అన్నిటా ఉన్నాడు, అన్నిటి యందు చైతన్యం ఆయనే, ఆయన లేనటువంటి నాడు ఈ విశ్వమే నిలబడదు, విశ్వం యొక్క సృష్టి అనేటువంటిది ఆయన దీక్షే, విశ్వ సంరక్షణ అనేటువంటిది ఆయన యొక్క సంకల్పమే, విశ్వమును తనలోకి నిలీనం చేసుకునేటువంటిది ఆయన సామర్థ్యమే. కనుక ఆయనను మనం శంకించడం ఎందుకు? ఆయన సర్వకాలముల్లో సర్వదేశముల్లో సర్వస్థానముల్లో ఉండేటువంటి వాడు. అంటే ఒక వస్తువు ఉన్నది అని అంటే దానికి ఒక దేశ పరిమితి కానీ కాల పరిమితి కానీ వస్తు పరిమితి కానీ ఉంటుంది. అంటే ఒక వస్తువు ఇంతకన్నా పెద్దది ఉండదు, ఎంత పొడువాటి వస్తువైనా ఎక్కడో ఒక్కడికి ఆగిపోతుంది. కాబట్టి ఎక్కడో అక్కడ ఆగిపోయేటువంటి స్థితి ఆయనలో లేదు. అలాగే కాలము యొక్క పరిమితి ఉంటుంది, ఈ కాలంలో ఉంది మరో కాలంలో ఉండదు అనేటువంటి, అలాంటి కాల పరిమితికి ఆయన కట్టుబడడు. ఈ దేశంలో ఉంటుంది, ఈ వాతావరణంలో చలి వాతావరణంలో ఉంటుంది, అక్కడుండే ఎండ వాతావరణంలో అది ఉండదు. లేదా చిరపుంజిలో వర్షాలు బాగా కురుస్తాయి కాబట్టి అక్కడ ఈ వృక్షం ఉంటుంది. రాజస్థాన్ థారీ ఎడారిలో ఎండలు ఉంటాయి కాబట్టి అక్కడ ఉండదు. లేదా ఎడారుల్లో ఉండేటువంటి ఇసుక అక్కడ ఎండలోనే ఉంటుంది, అది ఇక్కడ ఉండదు. ఆ విధంగా దాన్ని ఎటువంటి జల ఇవి స్పర్శ లేకుండా ఆ యొక్క సైకతం ఉండదు అని చెప్పి మనం అనుకున్నాం అనుకోండి, అక్కడ జలస్పర్శ లేని సైకతం అనేటువంటిది ఇసుక అనేటువంటిది రాజస్థాన్ థారి ఎడారిలో ఉండొచ్చు, కానీ నిత్యము వర్షములు కురిసేటువంటి చిరపుంజీలో ఉండకపోవచ్చు. కనుక ఒక వస్తువు ఒక కాలంలో ఉండవచ్చు, ఒక ప్రాంతంలో ఉండవచ్చు, ఒక పరిధితో ఉండవచ్చు, కానీ ఒక పరిధికి కట్టుబడినటువంటి వాడు, ఒక కాలమునకు కట్టుబడినటువంటి వాడు, ఒక తత్వమునకు కట్టుబడినటువంటి వాడు, ఇలాగా దేశ కాల వస్తువులనేటువంటి పరిచ్ఛేదమే లేనటువంటి వాడు ఎవరు అనంటే శ్రీమన్నారాయణుడే అనేటువంటి జ్ఞానాన్ని ఆయన బాగా ఏర్పడేట్టు చేశాడు. ఎందుకంటే హిరణ్యకశిపుడు ఆయనను అనేక విధాలుగా బాధించినా కూడా ఆయనలో అచంచలమైనటువంటి విశ్వాసం అలాగే ఉంది. ఆ మొక్కవ అనేటువంటి విశ్వాసం తండ్రికి కూడా ఆశ్చర్యాన్ని కలిగించి తండ్రియే స్వయంగా ప్రత్యక్షంగా శ్రీమన్నారాయణని నేను దర్శించడానికి అన్ని లోకాలకి వెళ్ళానయ్యా, ఎంతో కాలం తిరిగానయ్యా, ఆయన ఎక్కడా నాకు కనబడలేదయ్యా అంటే కనబడతాడయ్యా, నువ్వు కనబడాలని చెప్పి సంకల్పంతో నువ్వు ఎక్కడైనా దర్శించు, అయితే ఈ స్తంభంలో ఉన్నాడా, ఈ స్తంభంలోనూ ఉన్నాడు అని సభా స్తంభంలో ఉన్నాడని చెప్పి ఎప్పుడైతే ప్రహ్లాదుడు పలికాడో ఆ పలకక ముందు హరి ఏమయ్యాడంటే ఎక్కడైనా ఉన్నాడా, నేను ఎక్కడైనా ఉన్నాడని చెప్పి నువ్వు చెప్తున్నావే, నేను ఎక్కడ చూపించమంటే అక్కడ నువ్వు చూపించగలవు అంటే చూపించగలను అన్నాడు ప్రహ్లాద బాలుడు. అప్పుడు ఆ సమయంలో అయ్యో నా భక్తుడు ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుడు అంటున్నాడు, ఎక్కడ ఈ రాక్షసుడు చూపించమంటాడు అని చెప్పి అంతటా వ్యాపించేశాడు ఆయన. అందుకే అల్లవాడు అంటాడు, అరగించి కూర్చున్నాడు అల్లవాడే, చెంగటనే చూడరు లక్ష్మీ నారసింహుడు అని. ఆ లక్ష్మీ నారసింహుడిని కీర్తిస్తూ ఆయన ఆరగింపు అయిన వేళ అల్లవాడు అంటాడు. అల్లవాడు అంటే ఏమిటి, అల్లవాడు అదిగో వాడు అనేటువంటి అర్థం కాదు, అల్ల అంటే సర్వవ్యాపకత, అన్నిటా వ్యాపించినటువంటి వాడు, అన్నిటా వ్యాపించినటువంటి వాడా, అయితే ఇదిగో ఈ స్తంభంలో చూపించు అన్నాడు. వెంటనే ఆ స్తంభాన్ని ఆయన కొట్టాడు హిరణ్యకశిపుడు. స్వామి ఆయన్ని సంహరించడం కోసం అప్పుడే సంకల్పించినటువంటి మూర్తిగా ఆ యొక్క స్తంభం నుంచి బయటకు వచ్చేశాడు. ఓం సభా స్తంభోద్భవాయ నమః. కంభము అన్న తెలుగులో స్తంభము యొక్క వికృతి, కదలి నృసింహుడు కంభము నా వెడలే. ఇదిగో ఈ కాద్రిలో మనకు కనిపిస్తూ ఉండేటువంటి ఈ యొక్క నృసింహదేవత ఒకప్పుడు కంభము నుంచి బయటకు వచ్చాడు అని అన్నమాచార్యుల వారు కీర్తించారు. వెంటనే ఆయన నరమృగాకృతితో స్తంభాన్ని చీల్చుకుని వచ్చేశాడు. అంటే భక్తుడు ఎక్కడైనా ఉన్నాడు అంటే భక్తుడు ఎక్కడున్నాడు అని చెప్పి భక్తి లేనటువంటి వాడు ప్రశ్నిస్తాడేమో అని చెప్పి అన్ని చోట్ల తన యొక్క స్వరూపాన్ని నింపేసినటువంటి పరమాత్మ ఎంత గొప్పవాడు. భక్తుని యొక్క మాటని, భక్తుని యొక్క సంకల్పాన్ని ఒకనాడు అది వసివాడకూడదు అని చెప్పి దీక్షతో ఉన్నాడు పరమాత్మ అని అంటే ఎంత భక్తజన ప్రసన్నుడో మనం గ్రహించాలి. అది ఈ నామం చదివేటప్పుడు మనం బాగా పట్టుకోవలసినటువంటి అంశం. ఓం సభా స్తంభోద్భవాయ నమః, అడిగాడు ఈ స్తంభంలో ఉన్నాడా అని. ఉన్నాడు అన్నాడు. కనుక
ఆనాడు హిరణ్యకశిపుని యొక్క స్తంభం నుంచి ఆయన వెలువడ్డాడు అని అంటే అనంతమైన ప్రహ్లాదుని యొక్క భక్తి విశ్వాసాన్ని ఆయన కాపాడాడు. ఈనాడు మనం వెంకటాచలపతిగా ఉండేటువంటి దేవదేవుణ్ణి మనం ఉన్నావు స్వామి నువ్వు ఆనంద నిలయంలో అనే భావన అచంచలంగా కలిగి మనం ఆయన పాదార విందాలని పట్టుకోవాలి అని అంటే ఈ 124వ నామమైనటువంటి ఓం సభాస్తంభోద్భవాయ నమః అనేటువంటి నామాన్ని మనం తప్పకుండా చదవాలి. ఆ నామస్మరణ చేద్దాం, భగవంతుని యందు అనంతమైనటువంటి విశ్వాసాన్ని పెంపొందింపజేసుకుందాం.